నిద్రపోతున్న నాయుడుపేట మండల విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, పర్మిషన్ లేని పాఠశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు అమ్మకాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా మండల విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, బకాసురుడి వద్ద నిద్రపోతూ విద్యా వ్యాపారం చేస్తున్నారని, విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు వంశపారంగా ఇస్తున్నారని, మండల విద్యాశాఖాధికారిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తరుణ్ మాట్లాడుతూ, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా అర్హత లేని ఉపాధ్యాయుని పెట్టుకుని బోధన చేస్తున్నటువంటి పాఠశాలలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రవీంద్ర భారతి పాఠశాల పర్మిషన్ లేకుండా ఏ విధంగా అడ్మిషన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమార్ మహేష్, మనోహర్, రాఘవ అరవింద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కిరాణా కొట్లు నడుపుతున్నారా? ఏదో పప్పులు ఉప్పులు అమ్మినట్టు యూనిఫామ్లు, వాటర్ బాటిళ్ళు, షూలు, పుస్తకాలు అమ్ముతూ వ్యాపారం చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము మీరు ఇప్పుడు కానీ నిద్రలు మేల్కోండి. నిజంగా ఈ శ్రీ చైతన్య పాఠశాలలో కరెంటు తీగలు ముందరబెట్టి పాఠశాల రన్ చేస్తుంటే మీరు చూసి చూడనట్టున్నారు. మీరే బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు రవీంద్ర భారతికి పర్మిషన్ లేదని, కానీ చర్యలేయ్యా. ఏదో దున్నపోతు మీద వర్షం పడినట్టు ఈ యొక్క విద్యా విధానం తుంగలో దొక్కుతున్నటువంటి ఈ యొక్క విద్యాశాఖ అధికారులు వెంటనే ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకోవాలి. నిజంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇష్టరాజ్యంగా 3,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈరోజు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఈరోజు దిగజారిపోయింది. కార్పొరేట్ విద్యా విధానం వచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేసేది. దీని ఒక మేము ఒకటే ఏబీపీ డిమాండ్ చేస్తుంది, కార్పొరేట్ విద్యా విధానాన్ని రూపుమాపాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అధికారులు డిప్యూటీడీఓ ఎస్ఆర్ఈ భాషా గారు నిజంగా ఆయన కార్యాలయంలో కూడా ఉండరు. ఆయన స్పందించమంటే ఇట్లాగా ఫీజులు వసూలు చేస్తారండి, పుస్తకాలు అమ్ముతున్నారు. విద్యా హక్కు చట్టం పేదలకు 25% విద్య నిండా అంటే ఈరోజు ఏ కార్పొరేట్ కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ 25% విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా యథేచ్ఛగా ఈరోజు ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే నిజంగా ఈరోజు ఏ కార్పొరేట్ విద్యా విధానం ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. తల్లిదండ్రుల దగ్గర దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షకైన కూర్చుంటామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాయుడుపేట రేఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల గురించి తెలియజేస్తున్నాం. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అయితే అధికంగా స్టాఫ్ అసలు లేరు. గవర్నమెంట్ టీచర్స్ వచ్చి ప్రైవేట్ పాఠశాలలో చెప్పడం జరుగుతుంది. అదేగా కొన్ని స్టాఫ్లు యథావిధిగా అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం, ట్రాన్స్ఫర్ అయితే ఒక గంట ఒక స్కూల్లో, ఇంకో గంట ఇంకో స్కూల్లో వెళ్తున్నారు. ఇలాగ చూస్తుంటే ప్రతి స్కూల్లో అదే విధంగా ఉంది ప్రతి స్టాఫ్. అలాగే కొన్ని పాఠశాలకు అయితే గ్రౌండ్ లేదు, ప్రేయర్ అసెంబ్లీ లేదు అసలు అయితే. అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొన్ని స్కూల్కి, అలాగే అడ్మిషన్స్ జరుగుతున్నాయని చెప్పి పేపర్లు వేస్తున్నారు. బాత్రూమ్స్ అస్సలు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు. ఇలాగ రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు.